వీడియో నచ్చిన షేర్ చేసి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నిజమేరా సురేష్, కలిసిపోతే మళ్ళీ గొప్ప తలనొప్పి అయిపోద్ది. అసలకే మంచి గుడ్డు బిల్లు ఉంది కదా మన షాప్ పైన. ఏరా మన షాప్ కేమి? మన షాప్ కేమా, సరుకులో 10 కాగితాలు కన్నా 10 కాగితాలు ఎక్కువ ఉన్నాయి. 10 ఇవ్వబట్టే ఇంకా మన షాప్ కి అందరూ వస్తున్నారా? వస్తున్నారులే అంకుల్లును ఆంటీలును. నాలాంటి కుర్రోళ్ళు ఎవరైనా వస్తున్నారేంటి? నీలాంటి కుర్రోళ్ళకి కిరాణా కొట్టు దగ్గర ఏం పని ఉంటది రా సురేష్. అందుకే నాలాంటి కుర్రోళ్ళని కూడా రప్పించుకోవడానికి డైరీ మిల్క్ డబ్బాలు పెట్టమని చెప్పాను. నువ్వేమో మార్కెట్ కి వెళ్ళిన ప్రతిసారి గ్రీన్ ఆపిల్ డబ్బాలు పట్టుకొచ్చేస్తావు. ఇంకెందుకు వస్తారు? సరే సరేలే, మాటలు బాగా నేర్చావు. ఏదో బేరం వస్తుంది చూసుకో, నేను బయటికి వెళ్ళి వస్తాను. ఇంకొక 10 మందితో 10 రాయించుకొచ్చి ఇదేదో పెద్ద శిశు బ్యాంక్ లాగా అందరికి ఇచ్చేస్తారు పొద్దులు. ఏంటి కావాలి అంకుల్ గారు? జంబో గ్లాస్ లో 10 కావాలి బాబు. జంబో గ్లాస్ లా 10 సరిపోతాయి. ఏంటి ఇంకో 10 తీసుకోండి, రౌండ్ ఫిగర్ 20 అయిపోద్ది. పొట్ లెక్క లేసేవాళ్ళ కానీ 10 ఇవ్వు చాలు. ఇదిగోండి అంకుల్ గారు, డ్రింకులు తీసుకోకుండా గ్లాస్ లో ఒకటే తీసుకుంటున్నారు. డ్రింకులు తీసుకోండి, మా దగ్గర చల్లగా ఉంటాయి. డ్రింకులు ఆల్రెడీ కొనేశాను బాబు. అదేంటి అంకుల్ గారు అలా చేశారు? మన షాప్ లో డ్రింకులు ఉండవా ఏంటి? లోకల్ షాపులు సపోర్ట్ చేయరేటండి బాబు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తానంటే చెప్పు, సపోర్ట్ చేస్తాను. దోశ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, అలాగే ఎవడి ఇచ్చేస్తాడు? అమ్మినోడు ఇస్తాడు. అదేలేండి, ఎవడిస్తున్నాడు ఎక్కడిస్తున్నాడు? కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొట్టించుకుంటున్నారు జనాలు. ఏంటి కొట్టించుకోవడమే? ఇగో డబ్బులు. ఇదే మంచి ఛాన్స్ మా నాన్నగారు మార్కులు కొట్టడానికి. 10 డ్రింక్ బాటిల్ వేసుకొచ్చేస్తే పేరుకు పేరు, లాభానికి లాభం. పొద్దున్నే మంచోడు తగిలాడు. అవును మా నాన్న బండి వేసుకెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను ఎలాగెళ్ళాలి? ఆటో అంటే ఆస్తులు అడుగుతాడు. మహేష్ గారిని అడుగుదాం. హలో చెప్పరా పడతా. మహేష్ అర్జెంట్ గా నీ బండి కావాలరా, నాకు చిన్న పని పడింది, ఒక గంటలో ఇచ్చేస్తాను. ఒక గంటలో ఇచ్చేసినా నేను సాయంత్రం 6 గంటలకే ఇవ్వగలను. ఏరా ప్లీజ్ రా, అర్జెంట్ రా. సారీ రా పడతా, నేను బయట పెళ్లికి వచ్చాను. ట్రై బల్లి. ఓడి అమ్మ సర్లేరా బాబు. నా బండి వెనక్కి ఎక్కడానికి గోడ ఎక్కినట్టు ఎక్కుతాడు. బండి ఇచ్చేలే తిరిగి తిరిగి నా హ్యాండిల్ నా చేతిలో ఇట్టేస్తాడు. ఓన్లే అబద్ధం చెప్పేసి బాధ తప్పించుకున్నాను. ఏట్రా బుడతా చెప్పు. ఒరే బల్లి అర్జెంట్ గా బండి కావాలరా, ఒక గంటలో ఇచ్చేస్తాను. మా నాన్న ఇప్పుడే డ్రాయర్లు స్టాక్ తేయడానికి తీసుకెళ్లాడ్రా. అయినా ఏంటి అంత అర్జెంట్ నీకు ఇప్పుడు బండి? అమ్మో ఈడిది కూడా బిజినెస్. ఈడికి చెప్తే కొత్త వ్యాపారం పెట్టినా పెట్టేస్తాడు. పర్సనల్ మ్యాటర్ లేరా బల్లి, తర్వాత చెప్తాను. మాకెందుకు చెప్తావు లేరా బాబు. హలో హలో, ఇంకా ఫైనల్ గా మిగిలింది ఒక్కడే. హలో మధు. ఏట్రా బుడతా, నాకు చేసి వేట్ సంగతే. అర్జెంట్ గా మీ బండి కావాలరా. రే బుడతా, బుర్రగట్ట బానే ఉందో బుంది అయిపోయిందా? ఏరా అలాగంటున్నా, అర్జెంట్ రా. మరి లేకపోతే మా బండి అడుగుతున్నా వీళ్ళ. ఎందుకంటే నువ్వే ఇవ్వగలవు కాబట్టి. మా బాబు నాకే ఇవ్వడు కదరా. అడిగితే ఇవ్వరు, అడగకపోతే ఇచ్చినట్టే కదరా. అలా నువ్వు బోల్సాలు తెచ్చావు కదరా. యు మీన్ కబ్జారా? ప్లీజ్ రా, ఓన్లీ 1 అవర్ రా. ఆపరా రే నీ గోళ. ఏంటి ఎందుకు నీకు అంత అర్జెంట్ పని? ఇప్పుడు అంత టైం లేదురా, వచ్చాక చెప్తాను రా. ప్లీజ్ రా మధు. ముందు పని ఏంటో చెప్పు, అప్పుడు ఇస్తాను. అంతేనా? అయితే నా 400. ఓకే 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 ఓకే, నీకోసం కాబట్టి రిస్క్ చేస్తాను. లైఫ్ లో రిస్క్ చేయకపోతే మిగిలేదు రస్క్ మాత్రమే. రస్క్ కూడా లేదులే నా లైఫ్ లో. నువ్వు రా వేరంగా. ఓకే ఓకే అమ్మయ్యా, బండి సెట్. ఏమే నాకు కొంచెం తలనొప్పి వస్తుంది, అలా జారబడతాను. ఒక గంట అయ్యాక లేపు, మిల్లుకెళ్ళాలి. సరే అండి, జారబడండి.
అమ్మయ్యా టైమింగ్ సెట్. ఇంకా మనం మ్యారేజ్ చేయక్కర్లేదు. బుడత నీకెక్కడో చూడందరా. ఒరే బుడత నా కొడక, ఇంటికి వచ్చి గేట్ అవతల నించొని చిన్న గేదెల గరిసికు. మన వీధి సవరణం వాళ్ళకి నించొని ఒక రింగ్ ఇవ్వు. నేను సైలెంట్ గా సపోర్ట్ చేయకుండా బండి బయటికి తెచ్చేస్తాను, నువ్వు వేసుకెళ్ళిపోదు కానీ. మెసేజ్ సెంట్. బ్యాకిలాకి వాలిపోయినట్టున్నాడు. ఒరే ఫాస్ట్ గా ఇవ్వరా. కాముగుండు ఇలా బండి ఎందుకురా నడిపించుకొని వీచ్ ఎవరి వరకు తీసుకొని వచ్చావు? ఈ బండి అసలుకే డాల్బీ అట్మోస్ డిటిఎస్ సౌండ్. ఆ సౌండ్ కి మా నాన్న లేసిపోతే అంతే ఇంకా. సర్లేరా బాబు ముందు ఇచ్చి బండి తీసుకెళ్ళే ముందు కొన్ని రూల్స్ చెప్తాను, నోట్ చేసుకుని రిస్క్ లేకుండా రైడ్ చెయ్యి. టైం అయిపోతుందిరా బాబు, నువ్వే దొబ్బేస్తున్నావు అలాగా. ఆ చెప్పురా ఏటో. బైక్ మీద వెళ్ళేటప్పుడు. ఏటిది బైకా? అదేలేరా ఎక్సెల్. చెప్పు. బండి మీద చిన్న గీత కూడా పడకూడదు, ఎందుకంటే దీని మీద పెద్ద గీతలు ఉన్నాయి ఆల్రెడీ. పెట్రోల్ ట్యాంక్ లో పెట్రోల్ ఒక చుక్క కూడా తక్కకూడదు, ఎందుకంటే నువ్వు వెళ్ళే దారిలో లీటర్ కొట్టేస్తావు ఆల్రెడీ. స్పీడ్ గా వెళ్దాం అనుకోకు, ఎందుకంటే నువ్వు వెళ్దాం అనుకున్నా ఇది వెళ్దాం. దారిలో చైన్ జారిపోతే నీ జబ్బలు జారిపోవచ్చు, లేట్ అయితే మా నాన్న మన ఇద్దరు పళ్ళు రాళ్ళు కొట్టేయచ్చు. ఓకేనా? ఓకేరా బాబు, ముందు తాళాలు ఎవరా బేగా? దీనికి తాళాలు అక్కర్లేదు, ఆటోమేటిక్ ఏఐ వైరింగ్ సిస్టమ్ తో స్టార్ట్ చేయొచ్చు. ఏంటి దీనికి అంత సీన్ ఉందా? ఇటు చూడు బే, జస్ట్ ఈ టూ వైర్స్ పట్టుకొని స్మూత్ గా కలిపేవంటే ఇంజన్ స్టార్ట్ అయిపోద్ది. ఇన్ని రోజులు మీ బండిని బొక్కలో బండి అనుకున్నాను గాని కాదురా మధు. ఇప్పుడేట అనుకుంటున్నావు? నీకంటే పెద్ద బొక్కలో బండి ఇది. ఎలాగివే పొడతా. సరే సరే వచ్చేస్తాను బాయ్. వేరంగా రానిదే, ఈడు నన్ను ఇరికించుకుండా ఉంటే చాలు దేవుడా. అమ్మయ్యా వస్తున్నా, నేనే వస్తున్నా, వద్దన్నా వదిలేస్తానా. నాకు వచ్చేస్తుంది. అబ్బా ఫుల్ నొక్కేస్తుంది కడుపు, అర్జెంట్ డౌన్లోడ్ చేసేయాలి. దీనికేటి స్టాండ్ లేదు, పడుకోబెట్టేద్దాం. సుఖం. A few moments later. Hamaya. Yedi yedi bande edi. Ore bande edra. Bande avadu teeskelipetra babu. Naake deetar ma. Ee modigar daridro naaku antisindedi. Devuda evar nenu adugutam. అన్న అన్న ఇక్కడ ఒక బండి లాంటి బండిని చూసారా? లేదురా తమ్ముడు. ఒకసారి గుర్తెచ్చుకోండి అన్న, పాటలు కూడా తిన్నంగా ఉండవు. లేదురా తమ్ముడు చూడలేదు. అంకుల్ అంకుల్ ఇక్కడ ఒక పాత ఎక్సెల్ బండిని చూసారేటి? లేదురా బాబు. ఎవరు చూడలేదు అంటున్నారేటి? టైం అయిపోతుంది, ఈ మొదటి బాల్ ఇట్టేస్తాడు ఎలాగ. ఇప్పుడు ఏదైతే అది అయింది, వెళ్ళాడికి చెప్పేద్దాం. ఈ బుడతడేట అప్పుడే రింగ్ ఇచ్చాడు, పని అయిపోయినట్టుంది. లక్కీ హ్యాండ్ రామంది వస్తున్నా నాకి. ఏట్రా బుడతా అప్పుడే వచ్చు, ఏదైతే అది అయిందని జెట్ స్పీడ్ లో వచ్చు వేటి. ముందు ఈ 400 నుంచి చెప్తాను. 400 దేనికిరా? ముందు ఉంచరా చెప్తాను. అంటే నాకు ఇస్తున్నావా? ఉండరా ఉంచు. ఒరే బుడత నేనే నీకు 400 ఇవ్వాలి కదరా, నువ్వెందుకు నాకిస్తున్నావు? ఉంచురా మధు, అవి ఇవ్వక్కర్లేదు ఇవి ఇవ్వక్కర్లేదు. రే బుర్త ఏమైందిరా నీకు, మన సబ్స్క్రైబర్లు షాక్ అయిపోతారు. నిజమరా మధు, పాతి 400 ఇవ్వాలి కదా, అది వద్దు ఈ 400 వద్దు, మొత్తం 800 నువ్వే ఉంచుకో. ఏ బుర్త కదా నిజమా, ఏదో ముందే చెప్పుంటే ముందే మా నాన్నబడి నీకు ఇచ్చేవాడు కదరా, ఇన్ని రోజులు నాకు ఈ దొప్పుడు ఉండేది కాదు కదా. పర్లేదు లేరా మధు. థ్యాంక్స్ రా థ్యాంక్స్ రా, బండి చింటి పట్టుకెళ్ళిపోతాను. ఏప్రిల్ ఫస్ట్ కి మాట చెప్పావు అనుకో, చిన్నది నమ్మేసినట్టు నటిద్దును, నువ్వు సాటిస్ఫై అయిపోదు. కానీ ఇది మే ఫస్ట్ రా, మే ఫుల్ అంటే కొంప తీసి. నిజంరా మీ బండి పోయిందిరా మధు. నువ్వు చెప్తుంది నిజమరా బుడత. ఒరే నిజమే చెప్తున్నాను రా, బండి విషయంలో ఆశకాలు ఎందుకు ఆడతా అని చెప్పు, మీ బండి పోయింది. బండి పోవడం ఏంట్రా, ఏంటి మాట్లాడుతున్నావు రా పడుతున్నా కొడక. అర్జెంట్ గా ఎల్లు వచ్చే లోపు ఎవడో వేసుకొని వెళ్ళిపోయాడరా. ఈ రోజు నా లాస్ట్ డే చేసావు కదరా, నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ వేసావు కదరా, ఎంత పని చేసావు రా పొట్టి ఫేవర్స్. అది కాదురా మధు. ఏది కాదురా, బండి ఇచ్చిరా ఇచ్చిరా అని దొబ్బిసావు, వద్దురా అన్నాను, ఒప్పించుకొని తీసుకెళ్ళిపో. చివరికి నన్ను పెద్ద చెరువు పాలు చేసావు కదరా.
నాకు చిన్న హెల్ప్ చేయబడతా. ఏట్రా నువ్వే నన్ను చంపిరా. చంపడమా? ఎలా రా, నాకు రాదు. వస్తే చంపేస్తావేంట్రా చేతనం కూడా. ఒరే టెన్షన్ పెట్టుకోకరా, వెళ్ళి ఎతుకుదాం. నువ్వు ఇక్కడికి వచ్చే ముందు ఎతికావా? వెతికేంరా. దొరికిందా? లేదురా. మరి ఇప్పుడు ఎదిగితే ఎందురా దొరుకుతుంది? దొరుకుతుంది రారా, ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం. సరే ఆగు, మా ఇంట్లో మేనేజ్ చేయాలి కదా. మరి అవునరా, చిక్కు లేకుండా అవునంటున్నావు, బండి పోగొట్టేసి. ఏట్రా చెప్పు. ఒరే మహేష్, ఈ బుడత నా కొట్టుకు నా బండి పోగొట్టేసాడురా. ఎడకరా ఎడకు, అయినా ఆడికెందుకు ఇచ్చా? ఇచ్చే వరకు వదలలేదురా కొండపాపుడు. నా అన్యాయం చేశాడు మహేష్, నా జీవితం నాశనం చేశాడురా. రే రే ఊరుకోరా ఊరుకోరా. ఒరే మహేష్, మా ఇంటికి వెళ్ళు, మా నాన్న బయటకు వెళ్లకుండా కొంచెం మేనేజ్ చేయరా. ఈ లోగా ఈ సిగ్గుల నడు నేను వెళ్ళి బండి ఎత్తుతాం. సరేరా మావా, మీరు వెళ్ళండి. ఒరే ఇందాక మహేష్ గారిని బండి అడిగితే పెళ్లికి ఎక్కడికో వెళ్ళాను అన్నాడరా. అందరు నీకు ఇస్తారు మరి బండి తోపెట్టమని. సిగ్గులేనోడా, పదే ఎదుగుదాం. ఒరే అన్ని సార్లు అనకరా. ఎర్రా కోపం వస్తుందా? సిగ్గులేనోడా సిగ్గులేనోడా సిగ్గులేనోడా. ఎన్నెన్ని మాటలు అంటున్నాడు గుంటడు, నేనేం కావాలని పోగొట్టలేదురా. నువ్వు ముయ్యి ముయ్యి ముయ్యి, మూసుకొని బండి ఎదుగు. ఈ మొదగడి జాతకం జంతికిలాగా ఎప్పుడు పుట్టుకు పుట్టుకు అంటూనే ఉంటది. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలో ఏటాలి నాన్నే. ఏమో పడుకున్నాడు అన్నాడు, లేచిపోయినట్టున్నాడు. వీడి దరిద్రం గ్యాప్ ఇవ్వట్లేదు. ఇంట్లో లేడా అని అడిగి ఆడితే వెళ్ళదంటావేట్రా? అలా అన్నా? లేదు లేదు, అనాల్సి వచ్చింది. వీడికి పిచ్చుకొక్క కరిచినట్టుంది. ఏమే ఆ గ్యారేజ్ మిల్లుకు బయలుదేరతాను. అంకుల్ ఇదేం బాగాలేదు అంకుల్. బాగాలేదనే బయట బారేద్దాను అక్కడెట్టాను. ఇటు చూస్తుంటే పూలకొండి చూస్తున్నానేమో అనుకుంటున్నాడు. ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడదాం. నేను అంటుంది పూలకొండి కాదు అంకుల్. మరి ఈ పద్ధతే పొద్దు పొద్దున్నే పద్ధతులు అంటున్నావు, తాగేసి వచ్చావా ఏంటి? అవును అంకుల్, అంకుల్ తో మాట్లాడదాం అని అంబల్ తాగేసి వచ్చాను. నాతో ఏం మాట్లాడతావురా? ఒళ్ళు ఎలాగుంది అంకుల్? ఏంటి అదే మీ ఒంట్లో ఎలాగుంది అంకుల్? హెల్త్ అంతా బాగుంది. బానే ఉన్నాను గానీ ఏంటి సంగతి? ఈసారి ఓటు ఎవరికేస్తారు అంకుల్? నువ్వు నుంచోరా, నీకేస్తాను. ఆ మాట అన్నారు చాలా అంకుల్, నేను తినిపోతాను. ఏంటండి వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏదో పెంట అయ్యింది, ఈ నాకు చెప్పకుండా కవర్ చేస్తున్నాడు. నీతో మాట్లాడదాం. అవునరా మహేష్, ఈ మధ్య అమ్మాయిని బళ్ళు ఎక్కించుకుని తిప్పుతున్నావు అంటే ఏంటి సంగతి? ఆటో రేట్లు చూస్తున్నారు కదా అంకుల్, ఎంత పెరిగిపోయా. నా వంతు ఏదో తోచిన గుంటల సేవ చేస్తున్నాను. పెద్దోడు అయిపోయావరా వెళ్ళొస్తాను. అంకుల్ అంకుల్ ఆగండి అంకుల్, నా ఎదురు అసలుకే మంచిది కాదు. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళారు అనుకోండి, మీ బండి పోయినా పోద్ది. ఇది సేడనోరును ఈడును. ఏమే కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. అదే టెంపాదిగా మంచినీళ్ళు టీ కాఫీలు కూడా తాగించాలండి. రేయ్ నీ ఎదురు మంచిది కదా, నువ్వే చెప్తున్నావు, అట్లాగొచ్చు కదరా. మీ ఇంట్లోకి ఇలాగే కదా అంకుల్ రావాలి. ఏమండి వాడు అలాగే అంటారు, మీరు బయలుదేరండి. అంటే ఏంటి అంకుల్ మీద ప్రేమ లేదా మీకు? ఎదురు మంచిది కాదని చెప్తున్నాను కదా. అట్లాగరా మరి. మరి మీ ఇంట్లోకి ఇలాగే కదా రావాలి. ఈడేంటి ఇలా తయారాడు? మీ ఇంటికి వద్దామని తయారై వచ్చాను. పోనీ ఎందుకు వచ్చావు చెప్పరా. మీతో మాట్లాడదామనే. మాట్లాడరా అయితే. మీరు వెళ్ళిపోతాను అంటున్నారు, అలాగైతే అడ్లకరా. ఇంట్లోకి ఇప్పించే కదా రావాలి. ఈడేటే ఏంటి, మీరు ఆ దొడ్డుదారులో చెల్లండి. అంటే మంచి సలహాలు ఇస్తున్నారు మీరు. వెనక నుంచి వెళ్తే అంకుల్ అనుకున్న పనులన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి తెలుసు మీకు. ఈడేటే ఇలా హౌసరస్ చేసాడు నన్ను. వాడన్ని అలాగే అంటాడండి, మీరు వెళ్ళండి. రై అట్లేగా అంకుల్. నో అంకుల్, నో అంకుల్. చెప్పరా, ఈ నాన్న మాక్సిమం హ్యాండిల్ చేశాను రా, గోలెట్టేస్తున్నాడు, బయటకు వచ్చేస్తున్నాడు. నువ్వు తొందర రారా. ఇంకో 10 నిమిషాలు ఆపురా మహేష్. ఇంకొక సెకండ్ కూడా ఆపలే మీ నాన్న. అక్కడ మా నాన్న నా కోసం కత్తి నూరుతున్నాడట్రా. ముందే నూరుకుంటే బాగుండు కదరా. ఈ అబ్బా కత్తి నూరేది నా పేక్ కోయడానికి రా. నిమ్మకాయ కోయడానికి ఏమో అనుకున్నానరా. ఈ కాయ కోసేయాలి ముందు. ఇప్పుడు ఏం చేద్దాంరా? నువ్వు ఎదుగుతుండు, నేను వెళ్ళి ఏదో మేనేజ్ చేసుకుంటాను. సరేరా. నా బండేది? ఏయ్ నా బండేది. అదేది బయట లేదా? లేదు కాబట్టి నిన్ను అడుగుతున్నాను. మధు గారు వేసుకుని వెళ్ళుంటాడండి. ఈ అదో కరెక్ట్ టైం చూసుకుని నేను మిల్లికి వెళ్ళేటప్పుడే పట్టుకెళ్ళిపోతాడు. అంగుల్ గారు చెప్పినా నా ఎదురు మంచిది కాదని. ఒరే బాబు నీకు దండం రా బాబు, ఈసారి నేను బయటికి వెళ్ళేప్పుడు నువ్వు రాకు. అదిగోండి మధుగాడు వస్తున్నాడు. అర్జున పాల్గొన, అర్జున పాల్గొన. ఏట్రా నడుచుకుని వస్తున్నావు, నా బండేది. నువ్వు పట్టుకెళ్ళలేదని మేనేజ్ చేయరా.
బండా? ఏ బండి నాన్నగారే? రేయ్ నా బండేదిరా. అవును మీ బండేది. ఎక్కడన్నా వదిలిసి వచ్చారేటి? పిచ్చి పిచ్చిగుందా, ఇందాకలే తుడుచుకుని సెంటర్ స్టాండ్ వేసా కదరా, ఇక్కడే ఉండాలి కదా. బయటికి వెళ్ళి నువ్వే, నువ్వు కాబట్టి ఇంకెవరు పట్టుకెళ్ళిపోతారు? నాన్నగారు నేను నడుచుకుని వెళ్ళానండి, మీ బండి ముట్టినా ధైర్యం ఉందా నాకు? బండేమైందిరా? నేను అదే అడుగుతున్నాను నాన్నగారు, బండేది నాన్నగారు. రేయ్ అలా అంటావేంట్రా, నా బంగారు కొండ 30 సంవత్సరాల నుంచి నాతోనే ఉందిరా, అది కనపడపోతే నా గుండె అయిపోద్ది. 30 సంవత్సరాలా, ఇంతవరకు దాని గుండె అయిపోలేదంటే గ్రేటే. ఉండరా శనిగాడివి. అందుకే దానికి తాళాలు వేయించండి నాన్నగారు అన్నాను. 2 వైర్లు తిప్పడంలో ఉన్న ఆనందం తాళం తిప్పడంలో ఉండదురా అన్నారు. ఇప్పుడు ఎవడ తిప్పాడు కదా మీకు గట్టిగానే. అదేమన్నా దూంబై గేట్, దానికి ఎందుకు తాళం? దోమల ముందు కొట్టే బండిలా ఉంటది. రేయ్ మీ సొల్లా ముందు బండి ఎత్తకండి రా. బండి పోతాం ఏంటమ్మ తల్లి? ఏమే ఈ క్యారేజ్ లోపల పెట్టి బండి ఎత్తుకుని వస్తాను. అయ్యో నా బండి ఎక్కడుందో, ఎవరెత్తుకెళ్ళిపోయాడు దొంగ నా కొడుకు. మా కవరింగ్ లో కింగిరా నువ్వే. అది తెలుసులే, కానీ ముందు బండి ఎత్తుకి. లేదు ఎక్కడి నుంచి ఎదగమంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే బెటర్ ఏమో. మీ నాన్న చూస్తుంటే జాలేస్తుందా? ఎదో పని నువ్వు చేసి మీ నాన్న ఇబ్బంది పెట్టేస్తున్నావు కదరా. నువ్వు ఊరుకోరా బాబు, నేను చేసానని తెలిస్తే నన్ను ఇబ్బంది పెట్టేస్తా. సామాలు కొంటాం, ఇనప సామాలు కొంటాం, ప్లాస్టిక్ బకెట్లు కొంటాం, మిక్సీ గ్రైండర్లు కొంటాం. ఆ బండి మీద నా బండి లాగా ఉంది. రే మధు నా బండి లాగే ఉంది. మీ బండి లాగా ఉండడం పెట్టినాను గారు, మీ బండే. అమ్మడి అమ్మ ఈడేస్తాడా? సామాలు కొంటాం, ఇనప సామాలు కొంటాం. రే రే ఆపరా ఆపరా. ఏమైంది బాబు? కామ్గా నా బండి వేసుకెళ్ళిపోతున్నావా? ఇది నా బండి అండి. ఇది కాదురా, వెనకాల ఉంది. ఏంటది బండే? మరి అలా అక్కడ రోడ్డు మీద పడిసి ఉంటే తీసుకున్నాను. ఎక్కడ రోడ్డు మీద? అలా అక్కడ రింగ్ రోడ్డు దగ్గర. ఏట్రా నువ్వు బండి వేసిందే కాక ఎక్కువ మాట్లాడుతున్నావు, రింగ్ రోడ్డు బొంగ రోడ్డు అనుకునే. మర్యాద బండి దింప. నాన్నగారు నేను చూసుకుంటాను నాన్నగారు, మీరు ఆగండి. ఈడు పెద్దడైపోయినట్టున్నాడు. అయిపోయినట్టున్నా మనసులో మాట ఎలా అనిపించేస్తున్నాయి? ఆ బండి గురించి తెలుసారా నీకు? అది బండి అని తెలుసుకోలేక ఎక్కించాను, మీరు చెప్తేనే తెలిసింది అది బండి అని. ఎంత అవమానిస్తున్నావురా, ఎక్కువ మాట్లాడమంటే నీ బండిని మాట్లాడి మా బండి మీద వేసుకుని వెళ్ళిపోతాం. దింపరా బండి, దింప. గట్టిగా అడిగేవాడు లేకపోతే వీధి మొత్తాన్ని వేసుకెళ్ళిపోతాడు. దిం దింప నువ్వు బండి వెళ్ళగా రమేష్ పట్టుకురా, ఇంకోసారి ఈదిలో కనబడమంటే ఎన్ని సామాలు దింపేస్తాను. నాన్నగారు బాధింపించావరా బండి? పైచ్యమేట్రా, పేక పిసికేస్తాడు మా నాన్న. రామచంద్ర బండి దొరికిందా? ఆ దొరికింది. ఆడెవడో ఇనప సామాన్ బండి మీద వేసుకుని వెళ్ళిపోతున్నాడు. మన మధుగాడే గట్టిగా మాట్లాడి బండి తీసుకున్నాడు. ప్లస్ మీ మమ్మీ రమేష్ బండి సరిగ్గా పనిచేస్తుందో లేదో రౌండ్ వేసి రాగా. మళ్ళీ నాన్నగారికి ఇబ్బంది అవ్వకూడదు, ఏమైనా ఉంటే చేయించుకొని తీసుకొచ్చాను. ఇడికేట ఇన్ని బాధ్యతలు తెలిసిపోయాయి. ఎదుగుతున్నాడు కదండి, నాన్నగారి కంఫర్ట్ ముఖ్యం. అందరికి తెలిసిపోయినట్టుంది, మన తప్పు మనమే ఒప్పించుకుంటే బెటర్, లేకపోతే అనవసరంగా రిస్క్. బేసిక్ గా అమ్మ ఎలాంటి కేసులు నేను చాలా హ్యాండిల్ చేశాను, కానీ మీరు మా ఫ్రెండ్స్ తో పాటు తిరగరు కదా, మీకు తెలియదు. అప్పుడప్పుడు చెయ్యి కూడా చేసుకునేవాడిని, చిన్న చిన్న దెబ్బలు తగిలేవు అనుకో. ఏంటి వాళ్ళకి నాకు కాదు. అంకుల్ గారు సారీ అంకుల్ గారు, నేనే మధుగాడి దగ్గర నుంచి మీ బండి తీసుకొని రింగ్ రోడ్డు దగ్గర పెట్టాను, అక్కడ ఎవడో కొట్టేశాడు. ఇందాక వరకు మధుగాడు నేను మొత్తం టౌన్ అంతా ఎతికాం, కానీ ఎక్కడా దొరకలేదు. మమ్మల్ని క్షమించండి అంకుల్. కుడతా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.